బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దేశ ప్రధాని అయిన తర్వాత ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత ఈ దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఒక విశాల దృక్పథంతో ముందుకు సాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఏ పార్టీ అయినా గతంలో పాలించిన పార్టీలు కానీ గతంలో అనేక విషయాల మంచి ఆలోచన నాయకుల యొక్క సూచన సలహాలు, వాళ్ళ యొక్క ఆశయాలు, వాళ్ళ యొక్క లక్ష్యాలను కూడా తెలుసుకొని ఆ రోజు ఎందుకు సాధించలేకపోయినాం, ఈరోజు ఎందుకు సాధించలేమని చెప్పి ఒక ఆలోచనతో ముందుకు వస్తున్నటువంటి గొప్ప వ్యక్తి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. మనందరికీ తెలుసు గతంలో ఇందిరాగాంధీ గారి యొక్క కాలంలో గరీబీ హఠావో పేరుతోని ఈ దేశంలో పేదరికం లేకుండా చేయక మంచి ఆలోచన ఇందిరాగాంధీ గారు ఉండే, కానీ దాన్ని ఎందుకు అమలు చేయలేకపోయినామని చెప్పి ఆలోచించిన తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ దేశంలో పేదలందరికీ న్యాయం చేయాలి, ఈ గరీబీ హఠావో నినాదాన్ని మనం తూచా తప్పకుండా పాటించాలి, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఇవాళ టాయిలెట్స్ నిర్మాణం నుంచి ఇవాళ గ్రామీణ ఉపాధి హామీ పథకం వరకు వాళ్ళకు ఉపాధి కల్పించే వరకు కూడా అనేక సంక్షేమ పథకాలు పేదలకు అందిస్తున్నది గొప్ప ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ రాజీవ్ గాంధీ గారు గతంలో చెప్పారు లబ్ధిదారునికి ఒక్క రూపాయి కేంద్రం కట్టేస్తే ఆయన ఆయన చేతికి చేరే వరకు కేవలం 15 పైసలు కూడా చేరుతామని చెప్పి సాక్షాత్తు రాజీవ్ గాంధీ గారు చెప్పారు. ఇలా మోడీ గారు ఎస్ మంచి ఆలోచన, దీన్ని మనం ఎందుకు అమలు చేయలేకపోతున్నాం, గతంలో ఎందుకు అమలు చేయలే, ఇసారి ఎందుకు అమలు చేయలేకపోతున్నాం, తప్పకుండా అమలు చేయాల్సిందే, పిల్లలకు న్యాయం జరగాల్సిందే, లబ్ధిదారులకు న్యాయం చేయాల్సిందని చెప్పి మంచి ఆలోచనతో ఒక పాజిటివ్ దృక్పథంతో ఈరోజు డీపీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పేరుతో లబ్ధిదారులకు నేరుగా న్యాయం జరిగే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాల విషయంలో అన్ని పార్టీల సూచన సలహాలు తీసుకొని మనం నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు సాగుతున్న విషయం మనం తెలిసిందే. విశ్వగురు స్థానంలో తల్లి భారత మాతను ప్రతిష్ఠించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాబట్టి